ఈ మూడు నమ్మకాలు నమ్మే వాళ్ళలో కొంతమంది ఎందుకు నమ్ముతారు? అసలు ఈ మూడు నమ్మకాలు నమ్మవలసిన అవసరం వచ్చింది. ఒకటి, వాళ్ళు ధనికంగా ఎదగాలని. రెండోది, వారి యొక్క భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలనేసి. లేదంటే ఈ పంచభూతాలపైన ఒక డామినేషన్ పవర్, వాళ్ళని పంచభూతాలను కంట్రోల్ చేసే పవర్ మనకు రావాలనేసి, ఇలాంటి కొన్ని 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 ఆలోచనలతో మనుషులు ఈ మూఢ నమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ మూఢ నమ్మకాలంటే నేను చాలా విషయాలు మాట్లాడొచ్చుస్తుందండి. లెట్స్ టాక్ అబౌట్ దట్. ఇప్పుడు మనం కొన్ని చూస్తానండి. మీ ఇంటి భాగమున ఈశాన్య దిశలోను కానీ లేదంటే ఇంకొక దిశలో కానీ మీకు బరువు ఉంది, అటు సైడ్ ఏమున్నా సరే కూలగొట్టండి అని చెప్పేస్తారు. ఆయన చెప్పినట్టు చెప్పేస్తాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను ఆ ఇల్లు ఆ దిశలో ఉన్నటువంటి దాన్ని తొలగించడం కట్టించడం కొన్ని లక్షలు పోగొట్టుకుంటాడు. ఆయనకి ఏమీ పోదు, ఈయన డబ్బులు మాత్రం పోయినాయి. ఈయన మాత్రం పండితుడు ఎవరో దొంగ పండితుడు చెప్పేసి ఆయన విధంగా వెళ్ళిపోయాడు. అయ్యా, నేను ఒక విషయం ఇక్కడ మాట్లాడుకుంటున్నాను. అందరికీ ఈ యొక్క జ్యోతిష్యం కానీ హస్తరేఖల గురించి చెప్పేవాళ్ళు కానీ న్యూమరాలజీ ఇలానే చెప్పేవాళ్ళందరికీ కూడా ప్రశ్న ఏంటంటే, మనకు తల్లి మనకు దేవత, మనందరికీ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి ఈ జనాల జంతు వృక్ష అందరికీ కూడా తల్లి భూమి, మనం భూమాత అని పిలుచుకుంటాం. మరి భూమాత ఏర్పడిన విధానంలో తేడానా? అంటే మన తల్లిని మనం వక్రీకరిస్తున్నామా? వక్రీకరించి చెప్తున్నారు మీరు. భూమి ఏర్పడినప్పుడు ఒక భాగంలో ఉన్న వాళ్ళని నేను శిక్షిస్తాను, ఇంకొక ఇటువైపు ఉన్న వాళ్ళని నేను పనిష్మెంట్ చేస్తాను అనేసి భూమి మనకి ఏ విధంగా ఏర్పడిందా? ఎందుకు మన భూమాతను ఆ విధంగా వక్రీకరించి చేస్తారు? బరువు లేదు, ఏ దిశ లేదు, ఆది లేదు, ఇది ఇది ఏమి, ఇదంతా వేస్ట్. అసలు ఆ విధంగా వాళ్ళు చెప్పడం వేస్ట్, దాన్ని విని ఆచరించే వాళ్ళు కూడా. ప్లీజ్ దయచేసి మీరు అలాంటి మాటలు నమ్మకండి. ఈ మనది భూమాత, భూమి అందరికీ సమానం. మన బిడ్డలను మనం ఏ విధంగా చూసుకుంటామో, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి నివసిస్తున్న జంతు జీవ వృక్షాలు అన్నిటిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది మన భూమాత. అలాంటి భూమాతను నువ్వు ఈరోజు వక్రీకరించి ఈ మూలను ఇదిగట్టకు, ఆ మూలను ఇది చేయకు, అని చేయకు అనేసి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్లీజ్ అలా చెప్పకండి. మరి ప్రపంచ దేశాలు ఉన్నారు, ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లే, వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఆ హాయిగా జీవించట్లే? ఒక విషయం అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ జ్యోతిష్యులు అనే వాళ్ళు అలాంటి మాటలకు మీరు చెప్పకండి. నెక్స్ట్ హస్తరేఖల గురించి చెప్తారయ్యా, నీకు ఈ రేఖ ఉండటం వలన నీకు ఇంతమంది పిల్లలు, లేకపోతే ఇంత నీకు ఇంత ఐశ్వర్యం ఉంటుంది, నీ యొక్క భవిష్యత్తు ఈ విధంగా ఉంటుందని చెప్పేస్తారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం పిడికిలు బిగించి ఉంటాం, ఆ రకంగా రేఖలు ఏర్పడతాయి. ఆ రేఖలను ఏర్పడే విధానం గురించి నువ్వు చూసి దానికి ఒక శాస్త్రము పెట్టి మళ్ళీ నీ ఇలా కొంతమంది తయారైపోయి ఇలాంటి మాటలు చెప్పి ఇలా వాళ్ళ ప్రలోభం పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని వెళ్ళిపోవడం తప్ప ఏమీ ఉండదు. నిజంగా చెప్తున్నానండి, అసలుకు ఇలాంటి ఇవన్నీ కూడా అబద్ధము, ఇవి నిజం కావు, దయచేసి వినండి. ఇంకో కొంతమంది చెప్తారు, నేను ప్రేయర్ చేయటం వల్ల నాకు రేషన్ కార్డు వచ్చింది, ఆమె స్టేజ్ పైన చెప్పడం. ఇంకొక అతను స్టేజ్ పైన మూత్రపిండాలు బాగలేకపోతే ఆమె కడుపు పైన చేయిలు పెట్టేసేసి ఈయన టచ్ అన్నాడు, అంతే ఆ మూత్రపిండాలు బాగా అయిపోయినాయట. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ వీళ్ళని ఇలాంటి వ్యక్తులని మన సామాన్య ప్రజలు నమ్ముతుంది. ఇలా నమ్మేసి వాళ్ళ యొక్క ధనాన్ని వదులుకుంటున్నారు, ఒక్కొక్కసారి వాళ్ళ మానవులను కూడా వాళ్ళకి సమర్పిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అంటే జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మూఢనమ్మకాలు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పెళ్ళైనప్పుడు పెళ్లి కూతుర్ని వాళ్ళ ఇంటికి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఏదో ఒకటి అశుభం జరిగినప్పుడు అష్టదరిద్రాలు
పెళ్లి చేసుకోవగానే మా ఇంట్లో ఇది జరిగింది అనేసి ఆమెను బ్లేమ్ చేయటం ఆ పెళ్లి కూతుర్ని. అదే ఐశ్వర్యం కలిసి వస్తే మా ఇంటి మహాలక్ష్మి అని చెప్తారు. మరి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగిందనుకోండి, అబ్బాయిని బ్లేమ్ చేస్తారా? చేయరు. మన సొసైటీ ఇప్పటి నుంచి కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఆలోచిస్తూ ఈ రకంగానే మనం బ్లేమ్ చేసుకుంటున్నాం, మన యొక్క ఆచారాలను బ్లేమ్ చేసుకుంటున్నాం. ఇవి మూఢ నమ్మకం. ఈ అమ్మాయి అడుగు పెట్టగానే ఒకవేళ ఈ ఏదో ఒక అనారోగ్యమో ఏదో కారణం వల్ల వాళ్ళు చనిపోతే ఈ అమ్మాయిని బ్లేమ్ చేయడం ఏంటండి? ఇంకా ఉంటారు అసలుకు మీ ఇంటి ముందు ఈ రకమైనటువంటి కట్టేస్తే మీకు ఐశ్వర్యం ఫుల్ కలుగుతుంది అని చెప్తారు. లేదంటే నీ పేరు ఎస్తో కానీ ఏ లెటర్తో స్టార్ట్ అయితే నీకు మంచి కలుగుతుంది. వాళ్ళు ఇంకొక దుర్మార్గాలు ఈ మధ్యలో చెప్పారు అసలుకు. మొబైల్ నెంబర్స్ కూడా ఒక రకమైన నెంబర్స్ ఉంటేనట మనకు ఐశ్వర్యం కలుగుతుందట. ఇంకొక ఆయన చెప్తాడు, అన్నం తిన్న తర్వాత ఇలా నాకితే ఒక రకమైన క్యారెక్టర్, ఇలా నాకితే ఒక రకమైన క్యారెక్టర్, ఇలా నాకితే ఒక రకమైన క్యారెక్టర్ అట. చెప్పు తీసుకుని కొట్టాలి అసలుకి ఇలా చెప్పేవాళ్ళని. అసలుకు వాస్తవంగా చెప్తున్నానండి, అసలుకు వినేవాళ్ళు ఎవరైనా ఏమని అనుకోండి అసలుకు.